अंदर की नमस्कार नैन वंगलपूड अनीता मी अंदर की तेल इप्ड वरकू वैएसआरसीपी पेटीएम बैच अंत रोजको इनडेंट इलाड़ना अलांट वाल प्रभुत्गड़ना अलांट वाल नोटकोच्च सोशल मीडिया मारफिंग से इवन मन चूस्त दाद चाल मंद इन पड़ा को मंदते एड्चर को मंदिर कंप्लें को मिलाकनी चालाड़ी అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నిన్ననే భారతీ రెడ్డి గారి గురించి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనే ఉద్దేశంతో మాక్సిమం వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. యాక్చువల్ గా మన వాసిరెడ్డి పద్మ గారు అయితే ఒక పెద్ద సెమినార్ కండక్ట్ చేసింది, ఎవరిని ఇన్వైట్ చేయకుండా మరి ఎవర్తో కండక్ట్ చేసిందో అవన్నీ కూడా నిన్నంతా కూడా చూస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు నిన్నటి నుంచి ఇంచుమించుగా 4 రోజుల నుంచి వైసీపీ నేనైతే కుక్కలనే అంటాను, ఏమనుకోవద్దు, దయచేసి క్షమించండి. వాళ్ళు ఈ పేటిఎం బ్యాచ్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఆ పోస్ట్ కి కూడా 5 రూపాయలు తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఒక పోస్ట్ వేయడానికి 5 రూపాయలు, లేకపోతే ఒక కామెంట్ పెట్టడానికి 2 రూపాయలు, లేకపోతే ఒక ఆర్టికల్ రాయడానికి ఎంతో కొంత డబ్బులు తీసుకొని వాళ్ళు చేసే కార్యక్రమాలు. నేను ఏమంటానంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ చెప్తున్నాను, అందరూ మీలాగా పేటిఎం కి అంటే డబ్బులకు ఆశపడి పార్టీల్ని ఎలివేట్ చేసుకోవటం, డబ్బులకు ఆశపడి డబ్బులు తీసుకొని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడటము, లేకపోతే కామెంట్లు పెట్టడము, షేర్లు చేయటము, ఇవన్నీ జరగవు, అందరి దగ్గర జరగవు. అవి అతి ముఖ్యంగా టీడీపీ పార్టీలో అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకు పర్టికులర్ గా మేడం ఏంటి ఈ సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు ఒక ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అది ఏంటంటే అది ఎంత సీరియస్ ఇష్యూ అంటే, సిగ్నల్ వచ్చింది తప్ప, ఒక ఎంత సీరియస్ ఇష్యూ అంటే నా సంతకం ఫోర్జర్ చేసి నేనేదో పార్టీ ఆఫీస్ లో ఏదో బిల్లు నేను పెట్టుకున్నట్టుగా, టీడీపీ పార్టీ ఆఫీస్ లో నేను ఏదో బిల్ పెట్టుకున్నట్టుగా ఏదో ఒకటి క్రియేట్ చేసి అనిత పార్టీ ఆఫీస్ కి బిల్ పెట్టుకుంది, ఆ బిల్ ఈ రోజు మా చేతిలో ఉంది అని చెప్పి ఒక సునకానందం పొందుతున్నాడు, ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది నాకే అర్థం కాలే. అర్థం కాక నేను ఒకసారి ఎవరో నాకు పంపిస్తే నేను చూసా ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని. చూసరికి ఒకసారి ఏంటి ఎవరు బిల్ పొంది నా తరపు నుంచి ఎవరైనా, అంటే నాలాంటి దానికి అనుమానం వచ్చింది, అంటే నా తరపు నుంచి ఎవరైనా అలాంటి బిల్ ఏమైనా క్రియేట్ చేశారా, పార్టీ ఆఫీస్ కి నిజంగా పెట్టారా అని కిందకి వెళ్ళి ఒకసారి సిగ్నేచర్ చూసా. ఒకసారి సిగ్నేచర్ చూసేసరికి అది నిజంగా ఎంత ఫేక్ సిగ్నేచర్ అంటే నా సిగ్నేచర్ వాళ్ళు పెట్టిన విధంగా, నా సిగ్నేచరే వాళ్ళు పెట్టుకుని వాళ్లే చేసేసి ఒక ఫేక్ ది ఒక పేపర్ మీద రాసి వాళ్ళు వదిలేశారు. అంటే ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఇదిగో మీకు ఒకసారి చూపిస్తున్నా, ఒకసారి మీకు కనిపిస్తే కనుక చూడండి. ఆ కిందన ఆ సిగ్నేచర్ అసలు అంటే వాళ్లే పెట్టేశారు నా సిగ్నేచర్. ఐ థింక్ మీకు ఒకసారి కనిపిస్తూనే ఉండొచ్చు, నేను మీకు ఇది కూడా పెడుతున్నా. అంటే వి అనేది ఒకటి పెట్టేసి ఏదో రకం గెలికేసి ఓవరాల్ గా నేను నా వైజాగ్ నుంచి మంగళగిరికి వచ్చి ఎక్స్పెండిచర్ అట ఇదట నేను పెట్టానట అది వాడు రాసేసుకొని పెట్టేశాడు. నేను అడుగుతున్నానరే ఇడియట్, నువ్వు ఎవడైతే పెట్టాడో ఆడికి అడుగుతున్నా ఎంత తీసుకున్నావు, ఎంత డబ్బులు తీసుకుని ఆ పోస్ట్ పెట్టడానికి ఎంత డబ్బులు తీసుకున్నావు, ఒక 5 రూపాయల, 10 రూపాయల, 20 రూపాయల, ముస్టేసుకో ముస్టడుక్కున్నా కూడా రోడ్డు మీద ఎవడొకటి పెడతాడు రా పూట పోసును. కనీసం రోడ్డు మీదకి వెళ్ళి మాదాకాలం తల్లి అని అరిచిన నాలాంటమ్మో మీ అమ్మలాంటమ్మో ఎవరో ఒకరు బయటకు వచ్చి ఒక ముద్దని ప్లేట్ లో వేస్తారు, అంత అదేనా చాలా గౌరవప్రదమైన వృత్తి నా చేతిలో పెట్టినా నేను అడిగితే గనక అది కూడా చాలా గౌరవంగా వాళ్ళు బతుకుతున్నట్టే. వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అడుక్కుని బతుకుతున్నారు, వాళ్ళు కూడా చాలా గౌరవంగా బతుకుతున్నట్టే. కానీ ఇంత హీనమైన బతుకులు ఎందుకు బతుకుతున్నారు మీరు, ఇంత హీనమైన బతుకులు ఎందుకు బతుకుతున్నారు? అసలు టీడీపీ పార్టీలో డబ్బుల గురించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని ఎలా నమ్ముతున్నారు మీరు, లీడర్లు ఉన్నారని ఎలా నమ్ముతున్నారు? మీరు మీ యాశాలు మీ తాలూకా దాన్ని ఏమంటారంటే పైశాచిక ఆనందాలు, అంటే ఎలాగోలాగా సైకలాజికల్ గా మమ్మల్ని దెబ్బతీయాలి, ఎలాగోలాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఇదే కదా మీ కాన్సెప్ట్. అరే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నా మమ్మల్ని సైకలాజికల్ గా దెబ్బతీయాలన్నా మీరు మళ్లీ పుట్టాలి, అర్థమవుతుందా? అంతకు మించి మమ్మల్ని ఎవడు ఏమి చేసేది లేదు, ఎవడు మమ్మల్ని మా తలదన్నేది కూడా ఎవడు లేడు. తెలుగుదేశం పార్టీ అభిమానులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, తెలుగుదేశం పార్టీ గురించి అహర్నిశలు
సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి సుమారుగా క్రియాశీల సభ్యత్వం ఉన్న వాళ్ళే దగ్గర దగ్గర 80 లక్షల మంది ఉన్నారు తెలుసుకో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది అసలు నేను ఫేస్బుక్ ద్వారా అప్పీల్ పెడుతున్నా ఉన్న డీజీపీ గారికి ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఎక్స్ ఎమ్మెల్యేని నేను ఒక ఎక్స్ ఎమ్మెల్యేని ఒక దళిత ఎక్స్ ఎమ్మెల్యేని అట్ ద సేమ్ టైం ఒక పాలిట్ బ్యూరో మెంబర్ ని ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళ అధ్యక్షురాలిని నా సంతకం ఫోర్జరీ చేసి ఫేస్బుక్ లో పెట్టి దాన్ని వైరల్ చేస్తున్నారంటే దీని మీదైనా మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకునే దమ్ము మీకుందా ఇలాంటి విషయాల మీద మాట్లాడేటంత స్థాయి గాని ఇలాంటి విషయాల మీద మాట్లాడేటంత అవగాహన గాని ఈ మహిళా కమిషన్ కుందా ఈ హోమ్ మినిస్టర్ కుందా ఈ రోజు నేనయ్యాను రేపొద్దున మీరవుతారు ఫేక్ జీవోలు ఎన్ని బయటకు తీసుకొచ్చారు ఆ రోజు మాట్లాడలేదు సుప్రీం కోర్టుల మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిన సందర్భాలను కూడా మీరు ఎవరు కూడా మాట్లాడలేదు డీజీపీలు గాని ఎవరు కూడా నోర్లిప్పలేదు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవడైనా పేటెంట్ రైట్ ఇచ్చాడు అనుకుంటున్నారా భారతీ రెడ్డి గురించి ఎక్కడో ఎవడో చిన్న కామెంట్ పెడితేనే నోటికొచ్చినట్టు పేలాపల్ని పేలేరు ఈ రోజు మా తాలూకా సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతినే విధంగా ఈ రోజు మీరు పోస్టింగ్లు పెట్టుకుని ఒక పైశాచిక ఆనందం పొందుతూ దాన్ని వైరల్ చేస్తుంటే ఎందుకు ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకోదు ఇది మీకు చాలా చిన్న విషయంలా మీకు అనిపించవచ్చు బట్ నా సిగ్నేచర్ మా సిగ్నేచర్ చాలా వాలిడ్ సిగ్నేచర్స్ రేపొద్దున్న మీ తాలూకా ఎవడో ఎవడికో ఎవడో భూమి అమ్మేసండి ఫోర్జరీలు పెట్టడం ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెడతారు మీరు ఓకే చేస్తారా అంటే ఇప్పుడు విషయం ఏమవుతుందంటే నా తాలూకా సిగ్నేచర్ ని ఫోర్జరీ చేసి నేనేదో పార్టీ ఆఫీస్ కి బిల్లు పెట్టుకున్నట్టుగా చేసుకుని దాన్ని కూడా వైరల్ చేసుకుని మీరెంత పైశాచిక ఆనందం పడుతున్నారంటే నాకు కొడగలరా మీరు మాకు ఎంత భయపడుతున్నారో ఇప్పుడు అర్థమవుతుంది మాకు మీరు ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది ఏదైనా దమ్ముంటే నిజంగా సత్తా ఉంటే ఫేస్ టు ఫేస్ రండి మాట్లాడేసుకుందాం కొట్టేసుకుందాం అంటే కొట్టేసుకోవచ్చు అంతకు మించి ఇలాంటి చిల్లర బతుకులు చిల్లరాశాలు వేస్తే ఇంకా చిల్లరగానే బతుకుతారు మీరందరూ కూడా 5 రూపాయలకి 10 రూపాయలకి ఎవరి మీద పడితే వాళ్ళ మీద పోస్టులు పెట్టడం ఎవరిని పడితే ఆడిని నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ఇదా మీకు సంస్కారం అయింది ఇదేనా మీ తల్లిదండ్రులు మీకు నేర్పించిన సంస్కారం మీ తల్లిదండ్రులు చదివించిన చదువు ఏంటి మీరు చేస్తున్న యదో పనులు ఏంటి పేటిఎం బ్యాచ్ల కింద కూర్చుని ఎవడో ఆడు సొంత పేరు పెట్టుకునే దమ్ము కూడా లేదా నా కొడుకు కాడికి వైఎస్ఆర్ రెడ్డి అంటాడు ఎవడో పెట్టాడు పోస్ట్ నేనేమంటానండి అంటే ఎవడైనా నమ్మేస్తారు టీడీపీ వాళ్ళు కూడా నమ్మేస్తారు అంటే అనిత బయటకు వచ్చి మాట్లాడుతుందన్న అలా చేస్తుందన్న కూడా ఇలా డబ్బులు తీసుకుంది అని చెప్పి చెప్పుకోవడానికి అంటే ఇంతమైన హీన బతుకులేంట్రా మీకు నాకు అర్థం కాదు ఇంతకుమైన ఇంత 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 దారుణమైన హీన బతుకులేంటి మీవి ఇలాగైనా మీ సిచ్యువేషన్స్ ఉండేవి నిజంగా ఎవడు పెడతాడో వాడు ధైర్యంగా వాడు అమ్మా బాబుల పేర్లు కూడా పెట్టుకోలేని యదవలందరూ కూడా ఈరోజు ఫేస్బుక్ లో బయటకు వచ్చి మా మీద కామెంట్లు పెట్టి మా మీద మార్ఫింగ్ లేసి మమ్మల్ని ఏమో నోటుకు వచ్చినట్టు తిడుతా పైశాచిక ఆనందం పొందుతా మీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు అది విషయం నేనేమంటానంటే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఒకటే చెప్తున్నా ఫేస్బుక్ లోని కానీ సోషల్ మీడియా ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కూడా 90 వైసీపీ సోషల్ మీడియాలో వచ్చేవి పర్టికులర్ గా 100 కి 100% ఫేక్ వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకున్నా మన గురించి వాళ్ళు తిట్టినా మన గురించి ఏమైనా వాళ్ళు పోస్టింగ్ పెట్టినా అది 100 కి 100% తప్పు మనకి ఈరోజు ఫోకస్ పెట్టాల్సింది కూడా రాబోయే ఎలక్షన్స్ మీద వాళ్ళు కేవలం మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇది నాది నా సంతకం ఫోర్జరీ చేశారు కాబట్టి నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నా ఈ విషయం మీద డెఫినెట్ గా సుమోటోగా తీసుకోవాలి గవర్నమెంట్ ఇప్పుడు ఏం మాట్లాడుతుంది మహిళా కమిషన్ చైర్పర్సన్ రేపొద్దున ఆవిడ సంతకమైన అవ్వచ్చు రేపొద్దున ఏదైనా ఫేక్ లెటర్లు విపరీతంగా వస్తున్న అచ్చెన్నాయుడు గారి సంతకంతో వాటితో విపరీతంగా వస్తున్నాయి ఫేక్ లెటర్లు అంటే వీళ్ళు ఫేక్ బతుకులు చిల్లర బతుకులు చిల్లరాశాలు వాళ్ళ తల్లిదండ్రులేమో ఎంతో కష్టపడి కని పెంచి పెద్ద చేసి చదువులు చదివిస్తే బయటకు వచ్చి 10 రూపాయలకి 20 రూపాయలకి అడుక్కు తినే బతుకులన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఈరోజు మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ ఆపుకుంటే మంచిది లేకపోతే ఎప్పటికెప్పుడు చెప్తున్నాం కదా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు డెఫినెట్ గా ఎవరిని వదిలిపెట్టం మళ్ళీ నేను చెప్తున్నా అసలు ఇటు
చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మా కార్యకర్తలకు మేము చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీలో రూపాయి తీసుకొని తెలుగుదేశం పార్టీకి పనిచేసే కార్యకర్తలను ఎవ్వడూ లేడు. స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో, ఎన్టీ రామారావు గారి మీద ఉన్న గౌరవంతో, చంద్రబాబు నాయుడు గారంటే ఉన్న గౌరవంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తపనతో మాత్రమే తన సొంత డబ్బుల్ని ఆస్తి పాస్తుల్ని కూడా తగిలెట్టుకుని ఉద్యోగాలు వదులుకొని బయటకు వచ్చి పనిచేసిన చాలా మందికి ఈ ఫేస్బుక్ ద్వారా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అలాంటి వాళ్లే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఇంత క్రైసిస్ వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఈ రోజుకి కూడా ఒక్క ఛాన్స్ అయిన 151 సీట్లు తెచ్చుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు గారే రావాలి కావాలి అని చెప్పేటట్టుగా చేసిన తెలుగుదేశం పార్టీ స్వచ్ఛంద కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, వాళ్ళ కాళ్ళకి పాదాభివందనం చేస్తున్నా. అలాంటి వాళ్ళు ఉన్నారు. మీకు చిల్లర నాయాలు, వైఎస్ఆర్సీపీలో చిల్లర నాయాలు ఎవరు కూడా టీడీపీలో ఉండరు. దయచేసి ఈ విషయం అందరూ కూడా గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మీద వచ్చిన ఈ ఎఫర్ట్ ఏదో మీ ఇంట్లో వాళ్ళ మీద, మీ కుటుంబం మీద, నువ్వు చదువుకున్న చదువు మీద ఎక్కడ పెట్టుకుంటే బాగుపడతావు. మీరు మీ చిల్లర బతుకులు ఇది విలువేషాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ చేస్తున్న సపోర్ట్, మీరందరూ ఇస్తున్న సపోర్ట్ నిజంగా మాలాంటి వాళ్ళకి ఎంతో బూస్టప్. అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలందరినీ కూడా టార్గెట్ పెట్టారు. పత్రిక మీకు, మీ అందరికీ కూడా చెప్తున్న, మాక్సిమం అందరినీ టార్గెట్ పెట్టారు. మా అమ్మలందరి మీద అబ్యూజింగ్ వర్డ్స్, అట్ ద సేమ్ టైం మా మీద మార్ఫింగ్లు అన్ని తట్టుకొని నిలబెడుతున్నాం. కేవలం మీలాంటి కార్యకర్తలు ఉన్నారని ఒకే ఒక్క ఆలోచనతో, కేవలం మీలాంటి కార్యకర్తలు మా అందరికీ కూడా అన్నదమ్ముల్లా ఉన్నారని ఒకే ఒక నమ్మకంతో, మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని తపనతో, ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన వాళ్ళం కాబట్టి మేమన్నీ భరిస్తాం, అన్ని కూడా భరిస్తాం. కాకపోతే ఇలాంటి చిల్లర నాయాలందరూ కూడా మా సంతకాలు, మా నేమ్ పెట్టినట్టుగా, మేము అన్నట్టుగా కూడా రాస్తా ఉంటే దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించమని మాత్రం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.